అందరికీ నమస్కారం. భరత్స్ బ్రాడ్కాస్టింగ్స్ కి స్వాగతం. ఇల్లు కట్టే వాళ్ళు చాలామంది ఆలోచించేది ఏంటంటే ఇంటికి ఎటువంటి టైల్స్ వేయాలి, ఎటువంటి గ్రానైట్ వేయాలి అని. సో అందుకోసమనే నా చిన్న ప్రయత్నంగా ఇంటికి మీరు మీ పూజ గదిలో ఎటువంటి టైల్స్ వేయవచ్చు అని ఒక చిన్న వీడియో చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి డిజైన్, దీపాలు, ఇది పూజ గది కోసమే స్పెషల్ డిజైన్ అన్నమాట. తర్వాత ఇక్కడ వినాయకుడు బొమ్మతో పాటు ఇంకా సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి డిజైన్ ఇది. సో మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా ఈ డిజైన్ అనేది వేసుకోవచ్చు అన్నమాట. అంటే మధ్యలో ఈ దీపాలు కానీ ఆ గణేష ఫోటో కానీ మధ్యలో వచ్చేటట్టు వేసుకోవచ్చు, లేకపోతే మధ్యలో వైట్ వచ్చి అటువైపు ఇటువైపు బార్డర్లా కూడా వేసుకోవచ్చు అన్నమాట. అంతేకాకుండా చూడండి స్వస్తిక్ సింబల్, ఓం సింబల్, దీపాలు ఇవన్నీ కూడా ఏంటంటే మనకు పూజ గదిలో చాలా ట్రెడిషనల్గా అంటే సాంప్రదాయబద్ధంగా ఉంటాయన్నమాట. పూజ గదిలో మనము సైడ్ వాల్స్ అంటే గోడలకు ఈ విధంగా వైట్ కలర్ వేసి మధ్యలో దేవుళ్ళ ఫోటోలు వచ్చే విధంగా కూడా మనం అలంకరించుకోవచ్చు అన్నమాట. ఆ దేవుళ్ళ ఫోటోలు కూడా మీకు టైల్స్లోనే దొరుకుతాయి. తర్వాత ఇక్కడ చూడండి దీపాలు వివిధ డిజైన్లో దొరుకుతాయి. తర్వాత ఇటువంటి గణేష ఫోటో అంటే ఇటువంటి డిజైన్ ఉన్నవి కూడా మీకు టైల్స్ రూపంలో దొరుకుతాయి, కాబట్టి మీ పూజ గదిలో వేసుకున్నట్లయితే చాలా అందంగా ఉంటాయి. అంతేకాకుండా దేవుళ్ళకు సంబంధించిన అంటే రాధాకృష్ణుల సీనరీ ఫోటో అంటారు దీన్ని, ఇటువంటివి కూడా మీరు పూజ గదిలో వేసుకోవచ్చు, లేదా ఇటువంటివి మీరు హాల్లో వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇది చూడండి లివింగ్ ఏరియా, హాల్ అటువంటి చోట్ల ఇటువంటి పెద్ద ఫోటో సీనరీ లాగా వేయించుకున్నట్లయితే దేవుడి ఫోటో చాలా బాగుంటుంది అన్నమాట. సో మీకు వివిధ దేవుళ్ళ ఫోటోలు కూడా టైల్స్ రూపంలో లభిస్తాయన్నమాట. తర్వాత ఇక్కడ మీరు చూడవచ్చు లక్ష్మీదేవి ఫోటో టైల్స్ రూపంలో, తర్వాత హనుమంతుని ఫోటో టైల్స్ రూపంలో వచ్చిందనమాట. అంతేకాకుండా ఆ కిందనే మీకు ఓం అనే బార్డర్ అనమాట, అంటే ఫుల్ వైట్ వేసి మధ్యలో ఓం బార్డర్ వేస్తే చాలా బాగా వస్తుంది. అంతేకాకుండా మీరు ఇక్కడ చూడవచ్చు ఫుల్ ప్లెయిన్ వైట్ వేసినప్పుడు అక్కడ మీరు గోల్డ్ కలర్ సింగిల్ లైన్ బార్డర్ ఇచ్చినా కూడా చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. తర్వాత కొన్ని దేవుళ్ళ ఫోటోలు మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి, అంటే శివుడు పార్వతి ఉన్న ఫోటోస్, వెంకటేశ్వర స్వామి ఫోటో, తర్వాత స్వస్తిక్ సింబల్ ఉన్న బార్డర్, వీటన్నిటిని కూడా మీరు పూజ గదిలో ఏ విధంగా కావాలో ఆ విధంగా మీరు అలంకరించుకోవచ్చు అన్నమాట. సింగిల్ లైన్ గోల్డ్ కలర్ బార్డర్ అంటే గోడకంతా మీరు ప్లెయిన్ వైట్ వేసినట్లయితే మధ్యలో దేవుళ్ళ ఫోటో అటువైపు ఇటువైపు బార్డర్లు ఇచ్చినట్లయితే చాలా అందంగా మీకు కనిపిస్తుంది అన్నమాట. అంతేకాకుండా మీకు ఇక్కడ చూపిస్తున్నటువంటి వైట్ కలర్ టైల్స్ అనేవి మీకు 2x2, 4x2 రూపంలో కూడా లభిస్తాయి, కాబట్టి వాటిని మీరు పూజ రూమ్లో ఫ్లోరింగ్ కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా వివిధ రకాల్లో లభ్యమయ్యేటువంటి టైల్స్ను తీసుకొని మీ పూజ గదిని అందంగా అలంకరించుకోవచ్చు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, త్వరలో మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను.